హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెడుతున్నాయి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన కొన్ని గంటలకే టీడీపీకి ఊహించని షాక్లు తగులుతున్నాయి చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలోని సీనియర్లు గొస్స అవుతున్నారు నిరసనగా పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురి చేసిందని ఆయన కామెంట్ చేశారు ఇదే విధంగా మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని అన్నారు తాను పోలెట్ బ్యూరో సమావేశానికి గైర్ హాజరు అవడం కాదని జూమ్ మీటింగ్లో జాయిన్ కాలేదు అంతే అన్నారు టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అని గుర్తు చేశారు పార్టీలో నిజమైన కార్యకర్తలకు కొన్ని ఇబ్బందులు తప్పవన్న అశోక్ గజపతిరాజు పోటీలో గెలిచినా గెలవకపోయినా సిద్ధాంతాలు మాత్రం విడవకూడదని అన్నారు విశాఖలోనూ తాము పోటీలో ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుని పోటీ చేస్తామని అన్నారు ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది అసలు పరిషత్ బాయ్ కాట్ కారణం ఏంటి అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది ఎస్సీసీ తీరును తప్పుబెడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది అయితే ఇది చంద్రబాబు తొందరపాటు చర్య అని పార్టీలోని ఓ వర్గం ఆయన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది ఈ నిర్ణయంతో ప్రజలకు పార్టీ దూరమయ్యే పరిస్థితి వస్తోందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీకి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ప్రజల్లో ఉన్నప్పుడే వారి ఆదరణ ఉందనేది టీడీపీ సీనియర్ల అభిప్రాయం బలవంతపు అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నిర్ణయానికి కారణమని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని చెప్పిన తర్వాత కూడా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నేతలు పోటీ చేస్తామని చెప్పడం అనే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాను అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు లోకేష్ ఆదేశాలు లేకుండానే స్థానిక నేతలు పోటీ నిర్ణయం ఎలా తీసుకుంటారనేది ఆర్కే వేస్తున్న ప్రశ్న సీనియర్ల నిర్ణయాలతో పార్టీలో చంద్రబాబుపై వ్యతిరేకత చాలానే ఉందని మరోసారి తేటతెలమవుతోంది దీనిని బట్టి చూస్తే పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారనే చర్చ జరుగుతోంది ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానించాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో అక్రమాలను అడ్డుకునేందుకు మాజీ ఎస్సీసీ రమేష్ కుమార్ కొంత ప్రయత్నం చేసినా వైసీపీని నిలువరించలేకపోయారని క్రొత్త కమిషనర్ ఆ మాత్రం ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేనప్పుడు పోటీ చేసే ఏంటని మరికొంతమంది నేతలు అంటున్నారు